ఎయిర్టెల్లో ఇంకోటి మంచి జాబ్ వచ్చింది. సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, బట్ మరీ అంత ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, నార్మల్ ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏం అడుగుతున్నారంటే ఇంటర్నెట్ కనెక్షన్ కోసం, బీబీ అంటే బ్రాడ్బ్యాండ్. సో ఈ ఇంటర్నెట్ కనెక్షన్ గురించి వీళ్ళు అడుగుతున్నారు, ఇది ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ గురించి. సో వర్క్ వచ్చేసి ఏంటంటే ఫీల్డ్ వర్క్, టోటల్ ఫీల్డ్ వర్క్. సో వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయాలి. సో ఫీల్డ్ వర్క్ అంటే వీళ్ళకు ఒక లొకేషన్ ఇస్తారు, ఆ లొకేషన్లో వీళ్ళు పాంప్లెట్స్ ఉంటాయి, పాంప్లెట్స్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఇది ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళ గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్ల దగ్గర పెట్టేసి రావాలన్నమాట. పెట్టేసి వచ్చిన తర్వాత అంటే నీ ఏరియా ఎక్కడెక్కడ అవుతుందో అక్కడక్కడ నీ ఈ పాంప్లెట్స్ పెట్టేసి రావాలి. పెట్టేసి వచ్చిన తర్వాత వాళ్ళు మార్నింగ్ లేవంగానే గేట్లకి వెళ్ళి తీసుకొని చూస్తారు, అక్కడ నీ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ ప్యాకేజ్ చూసుకుంటారు, అరే ఈ ప్యాక్ బాగుంది కదా అంటే అప్పుడు అక్కడ ఉన్న నెంబర్కి నీ కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వాళ్ళకు డేటాబేసెస్ గురించి వాళ్ళకు వివరించాలి నువ్వు. సో వాళ్ళు అడుగుతారు, బాబు ఈ డేటాబేసెస్ బాగుంది ఏంటి, దీని సంగతి ఏంటి చెప్పండి అంటే, అప్పుడు సార్ 299 ప్యాక్, 399 ప్యాక్ ఉంటుంది, ఈ ప్యాక్ చాలా బాగుంటుంది, మీ ఫ్యామిలీ కూడా ఉపయోగపడుతుంది, సో ఇంత జీబీ వస్తుంది, అంత జీబీ వస్తుంది, సో వైర్ కూడా మేమే వేస్తాము, టెక్నీషియన్స్ వస్తారు, ఏదైనా ఎన్ని ప్రాబ్లం ఉన్నా మీకు 1 మంత్ ఫ్రీ కూడా ఉంటుంది, 2 మంత్స్ ఫ్రీ కూడా ఉంటుంది అంటే, బట్ అందులో ఉన్న ఆఫర్స్ ఏంటి ప్రతి ఒక్కటి మీరు వివరించాలి. అప్పుడు ఓకే అమ్మా నాకు ఇది ఈ ప్యాక్ నచ్చింది ఎట్లా అంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు టెక్నీషియన్స్ ఉంటారన్నమాట, ఏరియా బై ఏరియా లొకేషన్ బట్టి టెక్నీషియన్స్ ఉంటారు, ఆ టెక్నీషియన్కి షేర్ చేస్తే మిగతా విషయాలన్నీ తను చూసుకుంటాడు. ఇక ఆ మనీ కానీ, ఆ వైరింగ్ కానీ, ఆ కనెక్షన్ కానీ మిగతా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మీ టీమ్ లీడర్ కానీ అయ్యవచ్చు ఆ డేటా, లేదా టెక్నీషియన్ కానీ షేర్ చేస్తే వాళ్ళు మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు చేసేది ఏంటంటే ఫీల్డ్ వర్క్ చేయడం, సో కస్టమర్ను తీసుకొచ్చడం, మాట్లాడడం, వాళ్ళను ఒప్పించడం ఇది అన్నమాట. దీనికి శాలరీ వచ్చేసి ఫ్రెషర్, అంటే ఫ్రెషర్ని మ్యాక్సిమం తీసుకోవట్లేదు. ఒకవేళ ఒక ఎనీ సేల్స్లో చేశాడు, పేటిఎం అంటే పేటిఎంలో కానీ, గూగుల్ పేలో కానీ, అమెజాన్ పేలో కానీ, ఇంకా ఫోన్పేలో కానీ ఇలా వర్క్ చేసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అలా వర్క్ చేసిన వాళ్ళని అయితేనేమో మినిమం 14,000 శాలరీ ఇచ్చి ఎస్ఐపిఎఫ్ ఇస్తున్నారు, సో నార్మల్ టార్గెట్ ఇస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ జియో కానీ, ఇప్పుడు యాక్ట్ ఫైబర్ కానీ, ఇంకా అదర్స్ ఉన్నాయి, రిలయన్స్ కానీ, సో ఇలాంటి దాంట్లో పనిచేసిన వాళ్ళకు అంటే సేమ్ వర్కింగ్ కదా, సేమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకు ప్రీవియస్ కంపెనీ అంటే తను వర్క్ చేసే కంపెనీలో ఎంత శాలరీ ఇస్తున్నారో దాని మీద గ్రోతింగ్ శాలరీ ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారన్నమాట. సో ఇది దీన్ని ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఎయిర్టెల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్టెల్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అన్నమాట. ఈ జాబ్ రోల్ చెప్పాను, ప్లస్ శాలరీ చెప్పాను, సో వర్కింగ్ కూడా ఎలా చేయాలని చెప్పాను. ఏరియాని బట్టి ఉంటుంది, ఇది బాగుంటుంది బట్ ఇన్సెంటివ్ మోర్ దెన్ ఉంటుంది. మీకు జియోలో అంటే జియోలో మీకు శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు, అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు, బట్ ఓకే. కానీ ఈ ఎయిర్టెల్లో ఏంటంటే ప్రెజర్ అనేది ఉండదు. సో ఈరోజు నువ్వు కష్టపడ్డావు, సరే ఈరోజు రాలేదు కదా, నెక్స్ట్ డే వస్తుందని చెప్పి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎయిర్టెల్లో వీళ్ళు అంటే ఇది టీమ్ లీడర్ గొప్పతనము, సూపర్వైజర్ గొప్పతనము కాదు. సో కంపెనీ రూల్స్ ప్రకారం అది, ఓకే, కంపెనీ రూల్స్ ప్రకారం తనను ఎంకరేజ్మెంట్ చేయాలి, డిస్కరేజ్ అస్సలు చేయొద్దు, కంపెనీ రూల్స్ ప్రకారం అది. సో టీమ్ లీడర్ ఏదో ఫోన్ పట్టరా రేపు చూసుకోండు, అట్లా ఉండదు, ఓకేనా. కంపెనీ రూల్స్ ప్రకారం తను ఎక్స్క్యూజ్ చేయాలి, చేయాల్సిందే అంతే. సో ఎవరికైనా సరే ఫస్ట్ మంత్ కాదని అర్థం కాదు, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 3 మంత్స్ గోల్, 3 మంత్స్ శాలరీ తీసుకోవాలి, 3 మంత్స్ శాలరీ వస్తుంది. ఎందుకంటే నీకు తెలియాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని, నీకు తెలిసేలోపు 3 మంత్స్ పడుతుంది, ఆ 3 మంత్స్ శాలరీ వచ్చింది, 3 మంత్స్ తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది. కొంచెం నీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎట్లా అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఈ ప్యాకేజ్ ప్యాక్ గురించి కానీ, ఎయిర్టెల్ గురించి కానీ, మీకు ప్రతి వివరాలు మీకు కంపల్సరీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఒక జాబ్లో. సో ఇవన్నీ ఫినిష్ ఫస్ట్, ఇది ఎలా ప్రాసెస్, జాయినింగ్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ కొన్ని కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి ఎయిర్టెల్ గురించి. ఆ కంపెనీ నేను డిస్క్రిప్షన్ పెడతాను కంపెనీల పేరు, లేకుంటే డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్ పెడతాను, ఆయన కాల్ చేయండి, పిలుస్తాడు, వెళ్ళండి, వెళ్ళి ఆయనతో మాట్లాడండి, డిస్కస్ చేయండి, మీకు నచ్చితే చేసుకోండి, ఓకే. సో ఇంకోటి క్వాలిఫికేషన్ వచ్చేసి దీంట్లో 10th తీసుకోవట్లేదు, ఇంటర్ డిగ్రీ ఆ పైన అంటే ఈ
ఇంటర్ చదివిన వాళ్ళకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేట్ ఉండాలి. సో ఇది ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇంకా ఏదైనా జాబ్స్ కావాలన్నా పెట్టండి. సో త్వరలోనే 10th జాబ్స్ కూడా చెప్తానండి, ప్రతి చాలా జాబ్స్ ఉన్నాయి, సో ప్రతిదీ చెప్తానేను. కానీ ఎయిర్టెల్ కంపెనీలో ఈ పొజిషన్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు ఉపయోగం అనుకుంటే చూడండి. సో నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి ఇస్తాను, మంచిగా నా వీడియో చూసి కింద కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చింది కూడా ప్రతి ఒక్కటి చదవండి, అర్థం చేసుకోండి. ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏదోదో మీద మీద చదవడం కాదు, ప్రతిదీ పర్ఫెక్ట్గా చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏందనేది మీ ఆలోచన ఉంటుంది. సో మీరు ఏదో మీద మీద చదివి కామెంట్లో పెట్టేయడం ఈ జాబ్ చెప్పడం జాబ్ కాదు, ముందు నువ్వు అర్థం చేసుకో, అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది.